7 to 4 विजय शेखर संक्रांति दर्शकत् चक्कटि सिनेमा अलागे स्नेहलत गारु संगीत दर्शकरालुगा ఈ మధ్య కాలంలో ఒక శ్రీలేఖ తర్వాత తెలుగులో ఒక మహిళా సంగీత దర్శకురాలు వచ్చింది లేదు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత స్నేహలత గారు వస్తున్నారు ఈ చిత్రానికి చక్కటి మ్యూజిక్ అందించారని ఆశిస్తున్నాను అలాగే వందన గారు అసలు లిరిసిస్ట్ లో ఇంతవరకు దాదాపుగా లేరనే చెప్పాలి లేడీ లిరిసిస్ట్ లో అలాంటిది వందన గారు చక్కటి సాహిత్యం అందించుంటారు ఈ 724 చిత్రం విజయ శేఖర్ గారు ఇనికి ప్రొడక్షన్ లో గానే ఉండి డైరెక్షన్ సైడ్ గానే ఉండి గుండం గంగరాజ్ గారి కాంపౌండ్ లో గానే ఉండి మన అష్టాచమ్మ రామోహన్ గారితో గానే ఉండి చాలా కాలం అసోసియేట్ గా వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను ముఖ్యంగా జనరల్ గా కొత్త ఆర్టిస్టులు అంటే రొటీన్ గా లవ్ స్టోరీలతో తీస్తారు అందరూ కానీ ఇన ఒక టాగూర్ లాంటి కాన్సెప్ట్ పట్టుకొని దాన్ని ప్రజల్లోకి వెళ్ళడం కోసం అందరూ కొత్త వాళ్ళతోటి తీస్తున్నందుకు మంచి అటెంప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ లవ్ సినిమాలు అనేది ఎంతవరకు సక్సెస్ కా తెలియదు కానీ ఇలాంటి ప్రజలను ఆలోచింపజేసే సినిమాలు వస్తే మాత్రం డెఫినెట్గా ఏమాత్రం బాగున్నా కూడా జనం చూడటానికి ముందుకు వస్తారు ఒక మంచి కాన్సెప్ట్ వచ్చారు ఆయన ఎందుకంటే ఆయన కూడా ఆ గుండం గంగరాజు గారు ఆ కాంపౌండ్లో చేసిన వలన అలాంటి ఐడియాలన్నీ కూడా మంచి వచ్చి ఉంటాయి నా ఉద్దేశం ఇక ఫస్ట్ టైం ఈ సినిమాకి ఒక లేడీ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ఒక లేడీ లిరిక్ డైరెక్టర్ కూడా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది కొత్త యూనిట్ అయినట్టు కూడా కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది దీనికి 7 to 4 అనే టైటిల్ పెట్టారు దానికన్నా వైట్ టైగర్స్ అని పెడితే ఇంకా బాగుండదేమో నా ఉద్దేశం ఎందుకంటే అందరికీ క్యాచీగా ఉండే టైటిల్ 7 to 4 అంటే నైట్ 7 నుంచి తెల్లవారుజాము 4 వరకు జరిగే కథ కాబట్టి 7 to 4 అనే టైటిల్ పెట్టుంటారు మంచి విషయం ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కొత్త దర్శకులకి మరింత ఊపునిచ్చి సినిమా విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పెద్దలందరికీ కూడా నమస్కారాలు నేను ఒక జానపద గాయనిగా సింగర్గానే చాలా మందికి తెలుసు అయితే చిన్నప్పటి నుంచి సంగీత దర్శకత్వం చేస్తున్నాను కానీ సినిమా చేసే అవకాశం మధ్యలో వచ్చినా అలా చేజారిపోయింది మళ్ళీ ఇన్నాళ్ళకి విజయ్ గారు ద్వారా నాకు ఈ మంచి సినిమాకి చేయడం అంటే ఇందులో ఒక మహిళలకు సంబంధించిన విషయం కూడా ఉంది అది కూడా నన్ను కదిలించింది సో దీనికి తప్పకుండా చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఇందులో 5 పాటలు ఉంటాయి ప్రతి పాట కూడా చాలా చక్కగా విజయ్ గారు మంచి డైరెక్టర్ ఆయన వారికి ఏం కావాలో తెలుసు వారి కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఆ పాటలు దగ్గరుండి రాబట్టుకున్నారు ఒకటేమో ఉషా ఉత్తప్ గారు పాడారు ఇంకోటి ఒక వర్ధమాన గాయని మధు పాడింది తర్వాత హేమచంద్ర శ్రావణ భార్గవి పాడారు సింహ మంచి ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ చాలా బాగా పాడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న సింహ గారు కూడా పాడారు అన్ని 5 రకాల వెరైటీ సాంగ్స్కి నాకు అవకాశం ఇచ్చారు పైగా ఫ్రీడమ్ కూడా ఇచ్చారు దానివల్ల నేను బాగా దాన్ని చేయగలిగాను అలాగే రీ రికార్డింగ్ కూడా నన్నే చేయమండం ఈ సినిమా మొత్తానికి కూడా ఓల్ అండ్ సోల్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన విజయ్ సంక్రాంతి గారికి ఈ 7 to 4 యూనిట్ వాళ్ళందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అందరికీ కూడా ప్రేక్షకులు మంచి సక్సెస్ ఇవ్వాలని మరొకసారి భగవంతుడి కూడా కోరుకుంటూ లక్ష్మీ వందన గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడు అడిగినా కూడా ఆవిడ డిస్కషన్కి వచ్చి కూర్చొని 5 పాటలు కూడా చాలా చక్కగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పదాలు మారుస్తూ కోఆపరేట్ చేశారు నాకు కోఆపరేట్ చేసిన మా మ్యూజిక్ యూనిట్ వాళ్ళందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా విజయ సంక్రాంతి గారికి మంచి సక్సెస్ తీసుకురావాలని మరోసారి కోరుకుంటూ సెలవు కమర్షియల్గా కాకుండా ఒక సోషల్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తీసుకుని హిట్ చేయాలన్నది ఆయన ఉద్దేశం అలాగే ఇదొక లిటరల్గా ఇంతవరకు రాని కాంబినేషన్స్ అండ్ రాని స్టోరీ ఈ మూడు ఎందుకంటే ఒక లేడీ లిరిసిస్ట్ అలాగే లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఉషా ఉత్తప్ గారు లాంటి ఒక లేడీ సింగర్ ఒక కాంబినేషన్ అనేది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇంతకుముందు అంతా నేను యునెస్కో ట్విన్ సిటీస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాను నేను ఒక ఫిల్మ్కి ఇది వర్క్ చేయడం ఫస్ట్ టైం ఆయన మా దగ్గరికి వచ్చి మేము ఎక్కడుంటే ఆయన అక్కడికి వచ్చి మాతో కోఆపరేట్ చేస్తూ వర్క్ చేయించారు అందుకు స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్ గారు అలాగే నాకు మంచి మిత్రురాలు స్నేహలత మురళి గారు
ఒక మంచి కాంబినేషన్ లో వర్క్ చేశానని నేను చెప్పగలను. చక్కగా నాకు ఎప్పుడంటే అప్పుడు అలా కోఆపరేట్ చేసి ఎప్పుడు హాయిగా స్టూడియోలో కూర్చుని ఇంట్లో కూర్చుని రాసుకున్నంత స్వేచ్ఛగా అక్కడ కూర్చొని మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని సాంగ్స్ చేయడం జరిగింది. ఇది మీ అందరూ కూడా విని చాలా సక్సెస్ చేయాలని, అలాగే ప్రొడ్యూసర్ గారు మా కో ఆర్టిస్టులు అందరూ కూడా, నేను ఆ లిరిక్స్ రాయడానికి బిఫోర్ దట్ మేము కొంచెం సీన్స్ చూడడం జరిగింది. ఆర్టిస్టులు అందరూ చాలా చక్కగా చేశారు, అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నాను నేను. ఈ 74 కొత్త మూవీ చాలా డిఫరెంట్ మూవీ అండ్ చాలామంది యూనో అంటూ ఉంటారు, కానీ నేను మాత్రం ఒకటే చెప్తాను, న్యూ బోర్న్ మూవీ అండి. ఇప్పటివరకే ఆ మూవీ పుట్టలేదు అని నేను చెప్తాను. అండ్ స్పెషలీ విజయ్ గారు చాలా కష్టపడ్డారు. ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను ఇవాళ ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఆ రోజు పేపర్ మీద ఈ సీన్స్ కానీ ఈ మూవీ గురించి కానీ పెట్టకపోతే ఇవాళ మేము వచ్చేవాళ్ళం కాదు, ఈ గ్యాదరింగే ఉండేది కాదు. సో విజయ్ గారు చాలా కష్టపడ్డారు. అండ్ సెట్లో నాకు ఒకటి చాలా చాలా బాగా గుర్తుంది ఇప్పటివరకు కూడా, ఫస్ట్ టైం విజయ్ గారు మైక్ పట్టుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్, ఆ స్మైల్ అడిగినప్పుడు, లైక్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు సెట్ మీద, అడిగాను అనమాట, విజయ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా స్మైలింగ్తో ఉన్నారు, ఎందుకు అంటే 12 సంవత్సరాల కలం మాది ఇవాళ నెరవేరుతుంది అన్నారు. సో ఆ స్మైల్ అక్కడే అలా ఆగిపోకుండా జనాలందరూ, ప్రపంచానందరూ కూడా స్మైల్తో ఆ స్మైలింగ్ ఫేస్ కనబడాలని నా మనస్ఫూర్తి కోరిక. అండ్ సక్సెస్ అవ్వాలి విజయ్ గారితో పాటు, మేము కూడా స్మైల్స్తో హ్యాపీగా మీ అందరికీ పరిచయం అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా కోసం సార్, దాదాపు నేను ఒక రియల్గా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడం కోసం ఒక 15 మంది రెఫరెన్స్ ఇచ్చాడు. 15 మందిని వెళ్ళి, అంటే నేను ముందే ఆ పర్సన్ చెప్తే క్యారెక్టర్ రివీల్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు, 15 మందిని ఎవ్రీడే నైట్ మార్నింగ్ 15 మందిని వెళ్ళి కలిసి ఆ క్యారెక్టర్ పెర్ఫామ్ చేశాను సార్. నిజంగా చెప్పాలంటే నేను బాల ఆయన అలా అని పొగట్లేదు, అలా అని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. నిజంగా చెప్పాలంటే ఆ రేంజ్లో అయితే వర్క్ చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పింది అయితే నిజం అవుతుంది, మంచి డైరెక్టర్ అవుతాడు. నిజంగా చెప్పాలంటే మనకు కూడా ఒక రియలిస్టిక్ డైరెక్టర్, హిందీ నుంచి బాలీవుడ్లో ఉన్న అలాంటి డైరెక్టర్ అయితే బయటకు వస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు నాతో చేసిన ఆనంద్ సారు, లౌక్య, రాధిక, మళ్ళీ సారు, పేబి శ్రీనివాస్ గారు, భరత్, చాలామంది చేశారండి, అందరూ వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రమేష్ సార్ అండ్ సార్కి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 4 వరకు జరిగే స్టోరీ. ఒక టీమ్ క్రిమినల్స్ని పట్టుకుంటుంటారు, ట్రాప్ చేసి పట్టుకొని వాళ్ళని, వాళ్ళకి పనిష్మెంట్ వేస్తుంటారు. ఆ క్రమంలో వాళ్ళ లేడీ మెంబర్ మిస్ అవుద్ది. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఒక పోలీస్ టీమ్, అసలు వీళ్ళు ఎవరు, వాళ్ళ రాడార్లో ఉన్న క్రిమినల్స్ని వీళ్ళెందుకు లిఫ్ట్ చేస్తుంటారని వాళ్ళు వర్కౌట్ చేస్తుంటారు. ఈ టీమ్ ఆ లేడీని ఎలా కాపాడినరు, తర్వాత అసలు ఆ టీం ఎవరు ఏంటి అని రివీల్ అయ్యేదే మా సినిమా ఈ 7 to 4. మన రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్లు అది కూడా మేము ఆలోచిస్తాం టైటిల్ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఇట్స్ నాట్ మీ హూస్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ వర్క్, యునో ఇట్స్, యునో, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు వర్క్ విత్ అ కో-యాక్టర్ హూస్ అ వెరీ గుడ్ యాక్టర్. కూతురికి తండ్రి ఏమవుతాడు? ఫాదర్. అన్నకి చెల్లి ఏమవుద్ది? బెహన్. బజరంగి భాయ్జాన్. ఆడేవాడు సల్మాన్ ఖాన్. టైమ్ గురించి నా దగ్గర మాట్లాడు. Thank you.